ఆసుపత్రుల్లో అంటువ్యాధులను నివారించడానికి గతంలో రోబోట్లను వాడేవారు. కానీ ఇప్పుడు ప్రతి టెర్మినల్లో ఒక రోబో ఉంది. డిజిన్ఫెక్ట్ చేయడం, దారిని మాపింగ్ చేయడం దీని పని. ప్రయాణికులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలపై ఇది దృష్టి సారిస్తుంది. ఇది అతి నీలలోహిత కిరణాలను ఉపయోగిస్తుంది. వీటిని వైరస్లు తట్టుకోలేవు. ఇవి వైరస్ వృద్ధి చెందకుండా చేసి దాన్ని చంపేస్తుంది. ఈ రోబో పనిచేస్తున్నప్పుడు దాని దగ్గరకు వెళ్లకూడదు. ఈ కాన్ఫరెన్స్ హాల్ కిటికీ నుంచి దాన్ని చూడటమే సురక్షితం. ఇది ఆన్ అయిన తర్వాత కొద్ది సెకండ్ల పాటు గదంతా చర్మం కాలుతున్న వాసనొస్తుంది. బహుశా అక్కడ కింద పడి ఉన్న వాటిలో దేనిదైనా కావచ్చు. ఏదీ కాలకుండా, గాయాలు కాకుండా ఉండాలంటే పరిసరాల్లో ఎవరూ లేకుండా చూసుకోవాలి. దీనిలో ఉన్న మోషన్ వైబ్రేషన్ సెన్సార్లు అకస్మాత్తుగా వచ్చేవారిని నిరంతరం ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. నిజానికి ఇది కాస్త వేగంగానే నడుస్తుంది. ఈ రోబో 2.5 గంటల్లో 18,000 చదరపు మీటర్ల ప్రాంతాన్ని డిజిన్ఫెక్ట్ చేస్తుంది. ఇది క్రిమినల్ను చంపేస్తుంది కానీ చెత్తను శుభ్రం చేయదు. కాబట్టి ముందుగా దీన్ని పంపించి డిజిన్ఫెక్ట్ చేశాక సిబ్బంది వెళ్లి వాష్రూమ్ను శుభ్రం చేసుకోవడం మంచిది. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తిరిగే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. Stickers on lift buttons, wrappers on virus nu drushtilo pettukoni lift button la paina stickerlu escalator la handles chuttu antibacterial spray chesina wrapperlu chudtam ila chesthe konni nerala paatu meeru dinni pattukuna virus mee dariki cheredu of virus ma biotechnician lu vaatini eppatikappudu check chestu untaru టచ్ పాయింట్ల దగ్గర వైరస్ లోడ్ ఎంతుంది, ఆ రేపర్ సరిగా పనిచేస్తుందా లేదా వంటి వాటిని గమనించి తగిన సేవలు అందిస్తారు. And they can make sure that that wrapper is working and fully functioning. వీటిని చాలా చోట్ల వాడుతున్నాం. ఎస్కలేటర్ల మీద, లిఫ్ట్ బటన్ల పైన, ముఖ్యంగా ట్రాలీ హ్యాండిల్స్ పైన ఉపయోగిస్తున్నాం. Really importantly on trolley handles. మాస్క్ తప్పనిసరిగా ధరించడంతో పాటు ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు కెమెరా డిటెక్షన్ సిస్టమ్ ఉపయోగించడం లాంటి సురక్షిత జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తున్నారు. వైరస్ సోకకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు మాత్రం పెద్దగా కనిపించడం లేదు.